చెప్పింది చేసి చూపిస్తున్నారు మాట ఇస్తే నిలబెట్టుకుంటున్నారు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటు ఉంటున్నారు ఆయనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేసి చూపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతి పెద్ద బృహత్తరమైన కార్యక్రమం నవరత్నాల్లో అలాగే వైఎస్ఆర్సిపి హయాంలో కూడా ఒక మైలురాయిగా గుర్తుండిపోయే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అని చెప్పాలి దీనికంటే ముందు అమ్మఒడి ఒక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఇప్పటికీ కూడా ఒక నిరుపేద కుటుంబంలో హ్యాపీగా వాళ్ళు చదువుకుంటున్నారు అంటే వాళ్ళు చదువుకునే అవకాశం కల్పించారు అంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అనడంలో ఎటువంటి అత్యయక్తి అవసరం లేదు అయితే ఇప్పుడు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి పట్టాలు ఒకటే ఇచ్చి వదిలేయకుండా ఇల్లు ఎలా నిర్మించుకోవాలి ఎవరికి ఎటువంటి సాయం అందిస్తారు అనే దానికి సంబంధించి మూడు ఆప్షన్స్ ఇప్పుడు ప్రజల ముందు ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందులో మొదటిది ఏంటి అంటే ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి నాణ్యమైన సామాగ్రి అలాగే దానికి కావాల్సిన మెటీరియల్ అంతా ప్రభుత్వమే సప్లై చేస్తోంది అయితే ఇక్కడ లేబర్ ఛార్జీలు కూడా లబ్ధిదారుల చేతికే ఇచ్చి వాళ్ళ దగ్గర నుండే ఇప్పించేలాగా అంటే వాళ్ళే దగ్గర ఉండి ఇల్లు కట్టుకోవచ్చు అనమాట ఇది ఒక ఆప్షన్ ఇక రెండోది నిర్మాణ సామాగ్రి ఏదైతే ఉంటుందో నిర్మాణ సామాగ్రి లబ్ధిదారులు స్వయంగా కొనుక్కోవచ్చు వాళ్ళే ఇల్లు కట్టుకోవచ్చు దీనికి సంబంధించిన ప్రభుత్వం డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది బేస్మెంట్కి కొంత పిల్లర్స్కి కొంత అలాగే స్లాబ్కి కొంత అంటే స్టేజెస్ వారీగా దశల వారీగా విడతల వారీగా నిధులు మంజూరు చేస్తారనమాట ఇది రెండో ఆప్షన్ ఏ ఆప్షన్ కావాలంటే అది ఎంచుకోవచ్చు ఇక మూడో ఆప్షన్ త్రీ ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వడం అనమాట ఈ మూడు ఆప్షన్స్ ప్రజల ముందు ఉంచారు అంటే పేదలకి ఇళ్ళ పట్టాలు కేవలం ఇచ్చి వదిలేయకుండా ఆ ఇళ్ళ ప స్థలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని అందులో ఉండేలాగా అలాగే ఆల్రెడీ మొదటి మొదటి నుంచి చెప్తోంది ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత ఈ ఇళ్ళని అమ్ముకునే హక్కు కూడా వాళ్ళకి కల్పిస్తోంది ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేదు అలాగే వాళ్ళకి పూర్తిగా రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్స్ కూడా అందించారు వాళ్ళ పేరు మీద ఇప్పటివరకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరుగుతుందా లేదా కోర్టుల్లో కేసులు ప్రతిపక్షం ఏదో ఒక రూపంలో అడ్డుకునే ప్రయత్నం చేయడు వాటన్నింటినీ ఎట్టకేలకు అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది చేసి చూపించారు ప్రజలకి ఇస్తానన్నది ఇచ్చేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంతకు మించి ఏం కావాలి అనేది ఇప్పుడు ప్రజలు చెబుతున్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి